టీకా సిద్ధమైందని ఫైజర్ ప్రకటించింది. కానీ విచిత్రం ఏంటంటే టీకాను భద్రపరచడమే కష్టంగా మారిందట. స్థానికంగా ఉండే ఫార్మసీలకు ఆసుపత్రులకు ఫైజర్ కరోనా టీకా పంపిణీ ఇప్పుడప్పుడే సాధ్యం కాదంటున్నారు. అందుకు కొన్ని చిక్కులు కూడా ఉంటాయంటున్నారు. మరి ఆ చిక్కులు ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ ఫైజర్, జర్మనీకి చెందిన మరో ఫార్మా కంపెనీ బయోన్టెక్ కలిసి కరోనా మహమ్మారికి టీకా సిద్ధం చేశాయి. మూడో దశ పరీక్షల్లో తమ టీకా 90% కరోనా వైరస్ ను విజయవంతంగా కట్టడి చేయగలదని తేలిందని ఫైజర్ ప్రకటించింది. ఈ నెలాఖరులోగా టీకా భద్రతకు సంబంధించిన డేటా కూడా అందుబాటులోకి వస్తుంది. సోమవారం ఫైజర్ కంపెనీ ప్రకటన రాగానే స్టాక్ మార్కెట్ సూచీలు ఉవ్వెత్తున రికార్డు స్థాయిలో పెరిగాయి. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి కోసం ఈ రెండు ఫార్మా కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. అనుమతులు రాగానే అత్యవసరమైన వారికి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హెల్త్ కేర్ వర్కర్స్, నర్సింగ్ హోముల్లో ఉండే వారికి టీకా పంపిణీలో తొలి ప్రాధాన్యమిస్తారు. కానీ ఫైజర్ టీకా చాలా సంక్లిష్టం, సున్నితమైన వ్యవహారంగా ఉంది. అమెరికాలోని అత్యాధునిక వసతులున్న పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా టీకాను భద్రపరచడం కష్టమంటున్నారు. ఎందుకంటే -70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద దాన్ని భద్రపరచాలని చెబుతున్నారు. అలాంటి ఏర్పాట్లు చాలా చోట్ల ఉండవు. అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని వెంటనే పంపిణీ చేయడం కష్టమని చెబుతున్నారు. అమెరికాలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక పేద దేశాల్లో దీన్ని భద్రపరచడం అసాధ్యం కావచ్చు. ఫైజర్ టీకా పంపిణీకి ఇదొక పెద్ద అడ్డంకిగా మారింది. అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీకా తయారు చేయడం వల్ల దీన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉందని చెబుతున్నారు. వైరస్ ను ఎదుర్కోవడానికి రోగ నిరోధక వ్యవస్థను చైతన్యపరచాలి. అందుకోసం అత్యాధునిక టెక్నాలజీతో సింథటిక్ ఎంఆర్ఎన్ఏ ఉపయోగించారు. అందువల్లనే టీకాను -డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాల్సి వస్తోందని ఫార్మా కంపెనీ వర్గాలు తెలిపాయి. అందుకే ఇప్పుడు ఫైజర్ టీకా పంపిణీ కోసం కోల్డ్ చైన్ సిద్ధం చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. నగరాల్లో ఉండే పెద్ద పెద్ద ఆసుపత్రుల్లోనే ఈ టీకాను భద్రపరిచే సౌకర్యాలు లేవని టీకా నిపుణులు చెబుతున్నారు. ఈ అడ్డంకుల కారణంగా ఫైజర్ కంపెనీ అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని కంపెనీ ప్రతినిధి కిమ్ బెకానర్ చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి టీకాను రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అమెరికాలోనే కాక ఫైజర్ టీకా జర్మనీ, బెల్జియం, మరికొన్ని దేశాలకు కూడా ఎగుమతి చేయాల్సి ఉంది. ఫ్రీజ్ చేసిన టీకా వైల్స్ ను డ్రై ఐస్ లో పెట్టి రోడ్డు మార్గంలో విమానాల్లో రవాణా చేయాల్సి ఉంది. పంపిణీ కేంద్రాల్లో దాన్ని -70 నుంచి -80 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే భద్రపరచాలి. వ్యాక్సిన్ వైల్స్ తీసుకెళ్లే ట్రక్కులు విమానాల్లో కూడా ఇదే ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయాలి. ఇది ఫైజర్ ఫార్మా కంపెనీ విడుదల చేసిన సమగ్ర ప్రణాళిక. అందుకు తగిన ఏర్పాట్లు ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది. ఫైజర్ కంపెనీ కూడా వ్యాక్సిన్ భద్రపరచడానికి, రవాణా చేయడానికి చాలా ఏర్పాట్లు చేసుకుంటోంది. టీకా సిద్ధమైంది. దీన్ని పంపిణీ చేయడం, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల పని.